కేసర మండల కోడలిబద్ద మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మెరుకు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ పండగ కవిత శశికాంత్ ముదిరాజ్ విచ్చేగా మరిని మేడ్చల్ నియోజకవర్గ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కర్రె గణేష్ మండల అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి దయా శ్రీనివాసులు స్వాగతం పలికి వారిచేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం వారికి డాక్టర్ బాబాసాహెబ్ చిత్రపటం ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం అందరికీ సమాన హక్కులు అందించేలా ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయులు అంబేద్కర్ అని, మహిళలు పురుషులతో సమానంగా హక్కులు పొందుతున్నారంటే అది ఆయన చదివేనని కొనియాడారు. ఆ మహనీయునికి పూలమాలలు వేయడం చాలా సంతోషంగా ఉందని తనను ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు జరిగేటువంటి అంబేద్కర్ గారికి పూలదండ వేసే కార్యక్రమం 16వ వారం లో భాగంగా నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నా చేత అంబేద్కర్ గారికి పూలమాల వేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అంబేద్కర్ సంఘం వాళ్ళు నిర్వహించడం చాలా హర్షణీయం, చాలా అభినందించదగ్గ విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. మా అంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరి తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అన్న మొరుగు రమేష్ అన్న గారికి, అట్నే ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఇది అంబేద్కర్ జయంతి 16వ వారంన ఇక్కడ మమ్మల్ని విచ్చేసినందుకు ఎంతో సందర్భంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎంతో సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను. నా మిత్రుడు జాంగీర్ బాబు గారు, అన్నలు పెద్దలు గౌరవనీయులు మురుగు యాదగిరన్న, మల్లేష్ అన్న గారు, చిన్నింగని బాలరాజు గారు, చిన్నింగని మల్లేష్ గారు, కరే గణేష్ గారు, కుంటల ఆంజనేయులు గారు, యాదగిరిపల్లి కృష్ణ గారు, భోగరం రొండ్ల కృష్ణ గారు సీనియర్ నాయకులు, మల్లెల మాజీ సర్పంచ్ వెంకటేష్ అన్న గారు ఇక్కడికి ప్రతి వారము క్రమం తప్పకుండా ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ప్రతి వారం విచ్చేసినందుకు మీ యొక్క మీకు వెళ్ళలేని విధంగా నేను సంఘీభావం తెలుపుతున్నాను. మీకు ఇక్కడికి విచ్చే ప్రతి వారం ఫోన్ చేయగానే మెసేజ్ పెట్టగానే ఈ యొక్క అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయన లేని మనం లేము ఈరోజు చెప్పాలంటే, దానికోసము ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమాన్ని ఈ 10వ వారంగా మేము క్రమం తప్పకుండా చేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకో. అదేవిధంగా ప్రతి వారం ఇలాగే రావాల్సిందిగా కోరు. జేబీఎంలో కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరుగు రవీందర్ గారి అధ్యక్షతన 16వ వారం జ్ఞానమాల కార్యక్రమం విజయవంతంగా సాగుతూ ఉంది. ఈ వారం ముఖ్య అతిథిగా అంకిరెపల్లి ఎంపీటీసీ అయినటువంటి మేడ్చల్ జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు పండుగ కవిత శశికాంత్ గారు విచ్చేశారు. వారికి ముఖ్యంగా కీసర అంబేద్కర్ సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అలాగే ఈ యొక్క అంబేద్కర్ సంఘం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఐక్యం చేయాలి, ప్రతి కులాన్ని కూడా ఇందులో ఐక్యం చేయాలి, ప్రతి వ్యక్తి మీద భాగస్వామ్యం చేయాలి. ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, సమానమైనటువంటి విధానాలు ఉన్నాయో భారత రాజ్యాంగం అందరూ తెలియాలన్న ఉద్దేశంతో ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని మేము స్వీకరించడం జరిగింది. దీనికి కులం మతం అని ఏం లేదన్న, అందరూ కూడా ఐక్యం చేయాలన్న ముఖ్య ఉద్దేశం మాత్రమే. అలాగే మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువతను కానీ, ప్రజాపతిని కానీ, ప్రతి నాయకుని కానీ ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ప్రతి వారము ఇక్కడ అందరూ కలవడం జరుగుతుంది. అలాగే గత ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖు ఉందో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని కిస అంబేద్కర్ సంఘంలో విజయవంతంగా నిర్వహించుకున్నాం. దానికి అందరూ కూడా పురుషులు సహకరించారు. అలాగే మరుగు రవీందర్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏదైతే నడుస్తూ ఉందో దీన్ని విజయవంతంగా 100 రోజుల పాటు కూడా జరిపించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాళి కార్యక్రమం ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్లో కూడా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరు సహకారంతో ముందు పోతా ఉన్నాం కాబట్టి ఆయన కల్పించిన ప్రతి హక్కులను, ప్రతి చట్టాలను అందరికీ చేరువ చేసేందుకు మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకంగా జయభీములు.